యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం కేకే తాండా గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం శీతలాభవాని పండుగలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని మాంటిసోరి విద్యా సంస్థపై కస్టమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు బొద్దుల నగేష్ కుమార్ పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ పై విద్యా సంస్థపై ఎంఈఓ కృష్ణ విచారణ జరిపారు. కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ వారికి పిల్లల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం ఇచ్చిన దాని మేరకు మేము ఈఓ గారికి ఎంఈఓ గారికి కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. వారు దాని నిమిత్తం ఈ రోజు ఎంక్వైరీకి మాంటిసోరి స్కూల్కి రావడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లల తల్లిదండ్రులు వారి మనోభావాలు వాళ్ళకి జరిగిన సమస్యలు దాన్ని ఈ ఎంఈఓ గారికి వినవించడం జరిగింది. ఈ విచారణలో ఎంఈఓ గారు ఈరోజు ఈ ఫేక్ కమిటీ అనేది ఒకటి వేసి పిల్లలకు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ గతంలో ఉన్న పోయిన సంవత్సరం కంటే 200% ఫీజు పెంచి ప్రభుత్వ నిబంధన ప్రకారం 10% పెంచవలసి ఉండగా దాన్ని 200% పైగా పెంచి వీళ్ళు అధిక ఫీజులు వసూలు చేసి పిల్లల తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే బుక్స్ కానీ పెన్సిల్ కానీ రబ్బర్ కానీ ఇలాంటివి ఏవి వస్తువులు స్కూల్లో అమ్మడానికి వీలు లేదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఈ స్కూల్ వారు ఈ అత్యధిక ధర వెచ్చించి మేము రేడ్ అనే ఒక యాప్ తీసుకున్నాం. మా బుక్సే మీరు తీసుకోవాలి, ఆ బుక్స్నే మీరు వాడాలి అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులను ఇబ్బంది గురి చేసి పిల్లల తల్లిదండ్రులు వినకపోతే పిల్లలకు మానసికంగా వాళ్ళను టీచ్ చేసి మీరు ఇంట్లో మీరు ఖచ్చితంగా అడగండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులకు గురి పెడితే పిల్లల తల్లిదండ్రులు వచ్చి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఈరోజు ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి మౌఖికంగా మీరు ఎలాంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదు, మరియు స్కూల్ ఫీజే కాదు బస్ ఫీజు కానీ ప్లస్ అట్లే పుస్తకాల ఫీజు కానీ మీరు ఇప్పుడేం చెల్లించిన అవసరం లేదు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత పేరెంట్స్ కమిటీ అనేది కొత్తది వేసి దాని తర్వాత అందులో డిసైడ్ చేసిన ప్రకారంగా మాత్రమే మేము మీ ఫీజులు వసూలు చేసుకోండి మీ స్కూల్ వారు అని చెప్పేసి వాళ్ళకి మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దీనిలో చాలా లోపాలకిన బయటపడినాయి. వేసింది ఫేక్ కమిటీ. అసలు కమిటీ మెంబర్స్కినా ఈ కమిటీ ఉందని తెలియదు. ఈ కమిటీలో ఈ సంవత్సరం ఫీజులు చర్చించిన విషయంగా కమిటీ మెంబర్స్ తెలియకపోవడం ఎంఈఓ గారు హాస్యాస్పదంగా ఫీల్ అయ్యి దీన్ని వెంపడే వాళ్ళందరినీ పిలిచి విచారణ నిమిత్తం వాళ్ళతోటిగిన రిటర్న్గా రాయించుకోవడం జరిగింది. అలాగే రేపటి రోజునైన ఇంకో కంప్లైంట్ కొత్త కమిటీ ఫామ్ చేయడానికి డిఓ గారికి మేము విచారణ ఈ రిపోర్ట్ రాసి వీరిపైన తగిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలియజేశారు. దీనిలో భాగంగా మేము సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే కనీస వసతులు, ఒక కాంపౌండ్ వాల్ లేదు, శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ వాల్ పక్కనే ఈ స్కూల్ ఉంది, అలాగే ఒక గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఈ స్కూల్ ఉండడం నిబంధనలకు విరుద్ధం. ఇక్కడ కనీసం ఆట స్థలం మీద లేదు, ఇక్కడ ఒక పీఈటీ లేడు. శారీరకంగా పిల్లలు దృఢంగా ఉండాలి, మానసికంగా స్థైర్యం రావాలంటే పిల్లలకు పీటీ క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఎలాంటివి కండక్ట్ చేయకుండా వీళ్ళు ఏమున్నా యాప్ ఒకటి పెట్టినాం మేము, డిజిటలైజేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడు మండలం సారపాక ఐటీసీ రోడ్డు మీద వరద బాధితులు ధర్నాకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం నాగినేనిప్రోలు గ్రామంలోని గోమ్రోలు కాలనీ వరద బాధితులు పునరావాసం కల్పించడంలో, బ్లీచింగ్ చల్లడంలో, నిత్యావసర వస్తువులు పంపిణీ విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని రోడ్డుపై బైఠాయించి వరద బాధితులు ధర్నా చేపట్టారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కనపేట కోహెడ మండల కేంద్రాల్లో పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఆలోచించదగ్గ విషయం ఏందంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బ్రిటిష్ పాలన అనేది ఇప్పుడు గుర్తొస్తుంది. బ్రిటిష్ వాడు జీజియా పన్ను అని ఒక పన్ను వేసిండు. ఆ పన్ను మీదనే భారతీయులంతా రివర్స్ అయ్యి కనీసం స్వతంత్రం కావాలని కొట్లాడిండ్రు. ఇప్పుడు మోడేసేది ఏందంటే ఆయనకు పిల్లలు లేదు, పిల్లలు లేరు, ఖర్చులు లేవు, కత్తులు లేవు, ఏది లేదు, మొండి రాగి చెట్టు గాలికి మిండడు అనేటువంటి సామెత మీద ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఉన్నది కావాల్సింది ఆయన కుర్చీ సస్త్రంగా ఉండాలి. ఆయన ఖర్చు రోజుకు 80,000 అంటే ఆ ఒక్క ప్రధానమంత్రి ఖర్చు 80,000 అయితే నిత్యావసరంగా రోజు భారతీయులు బతికేటువంటి ఒక్కొక్క సగటు జీవి ఖర్చు ఎంత అనేది కూడా ఆలోచించుకుంటే ఈ పన్నులు ఉండయి. ఆయన ఈ ఒక్క పన్నులే కాదు, ఈ భారతదేశానికి ఈ నచ్చిన 8 సంవత్సరాలల్లో 100 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం ఉన్నది 135 కోట్లు. ఇది కోర్టు దాన్ని భాగించి పెట్టుకుంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, ఎంత అప్పు మీదేసుకొని ఒక 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 చిన్న పిల్ల ఉద్భవిస్తుంది ఈ భారతదేశంలో. ఎందుకంటే ఇవన్నీ సింపుల్గా చెప్తే కనీసం ఒక రైతులకు కానీ వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ మాఫీ చేసిన 1 లక్ష కోట్లు కూడా లేవు. వాళ్ళు ఒక నీరవ్ మోడీకి, ఒక విజయ్ మాల్యకు, కొంతమందికి ఈ భారత మన పార్లమెంటులో రైట్ ఆఫ్ అని 3 పదాలు వాడి 8,000 కోట్ల అప్పులు మాఫీ చేసిండ్రు. ఒక విజయ మాల్యని ఈ మళ్ళీ భారతదేశం తీసుకురావాలని అనుకుంటే ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? ఇదంతా ఎవడి సొమ్ము? తోలింది మీరు, ఇచ్చింది ఎవడో, కట్టేది సామాన్యమైనటువంటి మనిషి. వాళ్ళు చేసిన అప్పులకు, వాళ్ళు చేసిన తిప్పలకు ఇలా సామాన్య మానవుడు అనేవాడు ఎవడైనా కూడా ఇబ్బంది పడక తప్పుతలేదు. వాడు ఎవడైనా కానీ, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఇప్పుడు మేల్కోవాల్సినటువంటిది ఏందనంటే తక్షణమే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే మనకు ఒక స్వతంత్రం అనేది వస్తుంది. ఇప్పుడు మనం బ్రిటిష్ నిరంకుశ పరిపాలనలో ఉన్నప్పుడు ఏదైతే అనుభవించినామో ఇప్పుడు అది అనుభవిస్తూ ఉన్నాం. గిట్టిన వాడి మిత్రుడు, గిట్టని వాడి శత్రువుడు, వాడు ఎంత మంచివాడైనా కానీ, ఎంత మంచోడైనా కానీ ఇవాళ ఒక పాల మీద వేసినావు జీఎస్టీ, రేపు తెల్లారు ఏమేస్తావు, పిలిచే గాలి మీద వేస్తావు, నిలబడే నేల మీద వేస్తావు, తినే తిండి మీద వేస్తావు, నువ్వు ఎయ్యని పన్ను అంటే ఏది ఉండదు. నువ్వు సచ్చే అంతదాకా పన్నులు వేసుకుంటేనే సత్తావు. ఎందుకంటే నీ ఒక ఖర్చు నువ్వే తప్ప నువ్వు సగటు జీవిని ఆలోచిస్తలేవు. సగటు జీవులు అనే వాళ్ళు మేల్కొని నేను ఎంత తొందరగా గద్దె తీస్తే అంత భారతదేశం బాగుపడుతుంది తప్ప ఇంకా లేకపోతే నాశనం పదార్వంతై పోతుందని కూడా నాకు నేను వినవించుకుంటాను. ఆషాఢ మాసంలో గిరిజనులు శీతలాభవాని పర్వదినాన్ని గిరిజన తాండాలో వైభవంగా జరుపుకుంటారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లెం నాయక్ తాండాలో శీతలా పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి శీతలాభవాని పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ శీతలాభవాని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో ఈ ప్రతి సంవత్సరం జూలై మాసంలో శీతలాభవాని పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మా గిరిజనుల ఆరాధ్య దైవం శీతలాభవాని. 7 వనదేవతలు ఉంటారు. 7
నైవేద్యం అర్పించి మేకలు గొర్రెలతో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. గిరిజనుల గిరిజన వేషంలో వచ్చి ఈ పండుగను ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ మాసంలో జూలై మాసంలో ఈ పండుగను జూలై ఆగస్టు మాసంలో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవం శీతల భవాని పండుగను పూజిస్తే మా గిరిజనులు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముకుంటూ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంవత్సరం ఆషాఢ మాసంలో తొలకరి చినుకులు పడి విత్తనాలు నాటే సమయంలో మా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఈ శీతల పండుగ దాటూర్ పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ఈ శీతల రోజు ఇక్కడికి వచ్చి చాలా ఉత్సాహంగా మా గిరిజనుల సాంప్రదాయ దుస్తులను ధరించి ఈ ఊరిలో మొదలుకొని డప్పులతో మొదలుకొని నృత్యాలు డప్పులతో మొదలుకొని పొలిమేర వరకు వచ్చి ఇక్కడ శీతల భవానిని వేడుకుంటూ ఇక్కడ శీతల భవానికి ముందుగా 7 రకాల నైవేద్యాలు సమర్పించి శీతల భవానిని వేడుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా అక్కడే మేకలను కోళ్ళను సమర్పించి వాటి యొక్క రక్తాలను ఆ నైవేద్యాలను కలిపి పశువులకు ఎలాంటి హానికరం జరగకుండా వాటి మీద చల్లడం జరుగుతుంది. దాంతో ఆ గిరిజనుల యొక్క నమ్మకం ఏంటంటే మాకు ఒకప్పటి నుంచి మాకు జీవనాధారంగా మేకలను మేపుకోవడం అది ఉంటా ఉంటే కనీసం మా మేకలకు ఎలాంటి వ్యాధులు రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా గిరిజనుల యొక్క నమ్మకం ప్రకారం ప్రతి ఏటా ఇది జరగడం జరుగుతుంది. దాన్ని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం అలాగే ఈ శీతల భవానిని ముందు అందరం వేడుకుంటూ గ్రామ ప్రజలు కానీ ఆ పాడి పశువులు కానీ వ్యవసాయంలో కూడా అన్ని పాడి పంటలు బాగుండాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ శీతల భవాని సందర్భంగా ఉస్మానాబాద్ మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరూ ఆ శీతల భవాని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొకసారి శీతల పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి ఏడుగురు దేవతలని పూజించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలనే ఆచారం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క దైవమైనటువంటి శీతల భవాని తొలజయాడిని కూడా మేము పూజించుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో మా గిరిజనులు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి దుస్తులను ధరించి మేము ఈ పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనకు వ్యవసాయం పనుల మొదలు అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు కావచ్చు ఇంకా అందరు కూడా బాగుండాలని ఆలోచన కొద్దే ఈ శీతల భవాని పండుగను చేసుకోవడం జరుగుతుంది. అధికంగా వర్షాలు కురిసి అందరు కూడా పిల్ల పాపలతోనే బాగుండాలని అదేవిధంగా పశువులు కావచ్చు ఇంకా ఊరు బాగుండాలని చెప్పేసి పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ శీతల భవాని యొక్క దీవెనలు మా గిరిజనుల పైన ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మా పండుగకి అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శీతల భవానిని పూజించుకొని మా యొక్క పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా కూడా అధిక వర్షాలు కురిసి ఆ పంటలు బాగా పండి అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికీ కూడా శీతల శుభాకాంక్షలు తెలియజేస్తూ